సీతమ్మకు ముగ్గురు కోడళ్ళు, బిందు, సరిత, ఇంకా నేహ. పెద్ద కోడలు బిందు వంట చాలా బాగా చేస్తుంది. రెండో కోడలు సరిత ఇల్లు చక్కబెట్టడంలో నిపుణురాలు. చిన్న కోడలు నేహ అతిథి మర్యాదల్లో ఎక్స్పర్ట్. అలా ఆ ముగ్గురు వాళ్లకంటూ ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉన్నారు. కానీ అది వాళ్లకు తెలియదు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తినడానికి ఉండటానికి లోటు లేని జీవితం. అందరూ ఒకే చోట ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్నారు. రాత్రి అందరూ భోజనం చేయడానికని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇంతలో పెద్ద కోడలు బిందు పరాటాలు చేసి పట్టుకొస్తుంది. అందరూ బిందు చేసిన పరాటాలను ఎంతో మెచ్చుకుంటారు. అది చూసి సరిత ఇంకా నేహ చాలా అసూయ పడతారు. అదేమైనా పెద్ద గొప్ప విషయమా? కొంచెం కష్టపడితే అందరూ మంచి పరోటాలు చెయ్యొచ్చు. రెండు రోజులు గడువివ్వండి, ఇలాంటి పరోటాలు నేను చేసి పెడతాను. మరి అవును సరితక్క. అత్తయ్య, రెండు రోజులు ప్రయత్నిస్తే మేం కూడా ఇలాంటి పరోటాలు చెయ్యగలం. ఇప్పుడు మీ ఇద్దరూ దేనికోసం పరాటాల గురించి మాట్లాడుతున్నారు? మీ ఇద్దరిని ఎవరు ఏమీ అనలేదుగా. బిందు పరాటాలు రుచిగా చేస్తుందన్నది వాస్తవమే కదా అని అంటుంది సీతమ్మ. అది విన్న సరిత నేహలు, లేదత్తయ్య, మాకు రెండు రోజులు టైం ఇవ్వండి, మేము కూడా మంచి పరాటాలు చేసి మీ అందరినీ మెప్పిస్తాం అని అంటారు. అప్పుడు బిందు కూడా, పోన్లేండత్తయ్య, వాళ్ళంతలా చెబుతుంటే వాళ్ళని కూడా ట్రై చేయనివ్వండి, వాళ్ళు కూడా మంచి పరాటాలు చేయడం నేర్చుకుంటే మనకే మంచిది కదా అంటుంది. అప్పుడు సీతమ్మ, సరే, రెండు రోజుల తర్వాత రాత్రి భోజనంలో మీరు కూడా ఇలాంటి పరాటాలే చేయాలి, లేకపోతే బిందుకి మీరిద్దరూ సారీ చెప్పాలి అంటుంది. దానికి అందరూ సరేనంటారు. వెంటనే సరిత నేహ ఇద్దరూ కలిసి పరాటాలు చేయటం నేర్చుకునే పనిలో పడతారు. రెండు రోజులు గడిచిపోతాయి. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. సరిత నేహ వాళ్ళు తెచ్చిన పరాటాలు అందరి ముందు పెడతారు. కానీ ఆ పరాటాలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చవు. అందరూ ఆ రాత్రి భోజనం చేయకుండానే వెళ్ళిపోతారు. అప్పుడు సీతమ్మ, వద్దన్నా వినకుండా బిందుతో పోటీ పడ్డారు. రెండు రోజుల్లో మంచి పరాటాలు చేసి మెప్పిస్తామన్నారు. కానీ మీరు చేసిన పరాటాలు తినలేక అందరూ భోజనం వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ మనసు శాంతించిందా? ఒకరొక పనిలో బాగున్నారంటే అది ఇంకొకరిని తిట్టినట్టు కాదు. బిందు నిజంగానే వంట బాగా చేస్తుంది, అందుకే తన వంటని అందరూ మెచ్చుకుంటారు. అంత మాత్రాన అది మిమ్మల్ని ఏదో తిట్టినట్టు కాదు కదా. తనలో ఆ గుణముంది. అలానే మీలో కూడా ఇంకేదైనా పనితనం ఉంటుంది. అదిప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకెప్పుడు ఇలా అసూయపడి పోటీలు పడ్డం మానేసి బుద్ధిగా మీ పనులు చూసుకోండి. అక్క, నన్ను క్షమించు. అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే మేము చాలా అసూయపడ్డాము. కానీ ఆ పొగడ్త నీ పనితనం వల్లే. నువ్వెంత బాగా చేస్తున్నావో అని అర్థం చేసుకోలేకపోయాం. ఇంకెప్పుడు నీ గురించి అసూయపడమక్క. అవునక్క, నిన్ను పొగుడుతుంటే మేము చూడలేకపోయాం. మేము నిజంగా చాలా మూర్ఖంగా ప్రవర్తించామక్క. ఇంకెప్పుడు ఇలా చెయ్యం. మమ్మల్ని క్షమించు. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి అని ఇద్దరూ క్షమాపణ కోరుకుంటారు. బిందు ఇంకా సీతమ్మ వాళ్ళిద్దరినీ క్షమించేస్తారు. ఆ తర్వాత అందరూ మామూలుగా ఉండటం మొదలు పెడతారు. కొన్నాళ్లలా గడుస్తాయి. ఒకరోజు సీతమ్మ పిండిగారైన దమయంతి సీతమ్మ వాళ్ళింటికి వస్తుంది. ఆమె రాగానే నేహ చాలా చక్కగా అతిథి మర్యాదలు చేస్తుంది. ఇటు సరిత దమయంతి రూమ్ని చక్కగా సర్ది పెడుతుంది. ఇక బిందు మంచి వంటలు చేసి పెడుతుంది. అది చూసి దమయంతి చాలా సంతోషిస్తుంది. దమయంతి అక్కడే 10 రోజులుంటుంది. ఆ 10 రోజులు ముగ్గురు కోడళ్ళు దమయంతిని చాలా బాగా చూసుకుంటారు. వెళ్లే ముందు దమయంతి సీతమ్మతో ఇలా అంటుంది. ఇదిగో సీతమ్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీ ముగ్గురు కోడళ్ళు చాలా మంచివాళ్ళు. నీ ముగ్గురు కోడల్లో ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంది. ఒక కోడలు మంచిగా వంటలు చేస్తే రెండో కోడలు ఇల్లంతా చక్కగా అందంగా సర్ది పెడుతుంది తెలుసా. ఇక నీ మూడో కోడలు, అబ్బా, అతిథి మర్యాదలు అదరగొడుతుందనుకో. నీ ఇంటికొచ్చి నేను ఎంతో ఆనందంగా వెళ్తున్నానే. నీ ఇల్లు ఎప్పుడూ ఇలాగే కలకల్లాడుతూ
సంతోషంగా ఉండండి. ముగ్గురు కలిసిమెలిసి మీ అత్తని బాగా చూసుకోండి. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాయి అంటూ అందరినీ ఆశీర్వదించి సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీతమ్మ కూడా తన పిన్ని వాళ్ళింటికొచ్చి సంతోషంగా తిరిగి వెళ్లటం చూసి చాలా ఆనందిస్తుంది. ముగ్గురు కోడళ్లను పిలిచి వాళ్లతో సీతమ్మ ఇలా అంటుంది. చూసారా, మీ ఇద్దరి గురించి మీకే తెలియలేదు. అందరిలో ఏదో ఒక నైపుణ్యం దాగుంటుంది, కానీ మనం దాన్ని గుర్తించాలి. మా పిన్ని మీ ముగ్గురు తనని ఎంత చక్కగా చూసుకున్నారోనని మిమ్మల్ని ఎంతో పొగిడి వెళ్ళింది. మీలో ఏ ఒక్కరూ తక్కువ కాదు. అది మీరు ఎప్పుడూ అర్థం చేసుకొని సంతోషంగా ఎల్లకాలం కలిసి ఉండాలి అంటూ సీతమ్మ ముగ్గురు కోడళ్ళని చాలా మెచ్చుకుంటుంది. కోడళ్ళందరూ సీతమ్మ మాటలు విని చాలా సంతోషిస్తారు. ఇక ఆ రోజు నుండి అందరూ చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడూ మనలో లేనిదాన్ని పక్క వాళ్లతో పోల్చుకుని బాధపడే కంటే మనలో ఉన్న ప్రత్యేకత ఏంటో గుర్తించి ఆ విధంగానే నడుచుకోవడం సంతోషాన్నిస్తుంది. లతాశేఖర్లు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వాళ్లది ప్రేమ వివాహం. లత గొప్పింటి పిల్ల, కానీ శేఖర్ మధ్య తరగతి వాడు. శేఖర్ కష్టపడి చదువుకుని పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. లతాశేఖర్లు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కాలేజీలోనే వాళ్ల ప్రేమ కూడా మొదలైంది. చదువు పూర్తయ్యాక తమ తమ ఇళ్లల్లో పెద్దవాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత శేఖర్ ఉద్యోగం చేస్తూ పట్నానికి వస్తాడు. అలా వాళ్ల పెళ్లి జీవితం మొదలవుతుంది. లత, మొన్న నీకు 10,000 ఇచ్చాను కదా, అవి తీసుకురా. డబ్బులు బ్యాంక్ లో వేసి నేను ఆఫీస్కి వెళ్తాను. తొందరగా రా, నాకు లేట్ అవుతుంది. ఆ డబ్బులా? ఆ డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవండి. ఆ డబ్బులు మీరు నాకే ఇచ్చారేమో అనుకుని షాపింగ్ చేసేసాను. నా కోసం 2 చీరలు, మీకోసం ఒక షర్ట్ కూడా తీసుకున్నానండి. నన్ను అడగకుండా నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టావు? ఒకవేళ ఆ డబ్బు మనది కాక ఇంకెవరిదైనా ఉండుంటే ఎంత ఇబ్బంది అయిపోయేది. సరేలే, ఇక నుంచి నీకు ఏమైనా డబ్బు తెచ్చి ఇస్తే అవి వాడీకు. ముందు ఒకసారి నన్ను అడుగు, నిన్ను సరే అంటే అప్పుడు ఖర్చు పెట్టు. నీకు తెలియక చేశావని ఈసారికి ఊరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పి ఆఫీస్కి వెళ్లిపోతాడు శేఖర్. అలా కొంతకాలం సాగుతుంది. శేఖర్ మళ్ళీ ఇంకోసారి ఇంకో 20,000 రూపాయలు తీసుకొచ్చి లతకి ఇస్తాడు. లత ఈసారి కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. శేఖర్ డబ్బులు అడిగితే లేవు, ఖర్చైపోయాయి అని అంటుంది. లత, అసలు బుద్ధుందా నీకు? నీకు ముందే చెప్పాను కదా డబ్బులు ఖర్చు పెట్టే ముందు ఒకసారి నన్ను అడగమని. కానీ నువ్వు మాత్రం ఏవి పట్టనట్టు మళ్ళీ అదే పని చేసావు. నా మాట అంటే నీకు అసలు విలువలేదా? ఏంటండి మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు? మీ భార్యగా నాకు మీ డబ్బు ఖర్చు పెట్టే హక్కు కూడా లేదా? 10,000 20,000కే ఇలా అయిపోతున్నారేంటి? అదే మా ఇంట్లో ఉంటే 50,000 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా నన్నెవ్వరూ ఏమి అనేవారే కాదు. లత, నీకు ముందే తెలుసు నేను మీ వాళ్లంత డబ్బు గలవాడిని కాదని. అన్నీ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నావు. అప్పుడు నీకు తెలీదా నా పరిస్థితి ఏంటో? హా, బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నాకు తెలియదులేండి దీని పరిణామం ఏమవుతుందో అని. ప్రేమ గుడ్డిదని ఎందుకంటారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. అలా ఇద్దరు గొడవ పడడం వాళ్ల జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ఇద్దరికి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. శేఖర్కి ఏం చేయాలో అర్థం కాదు. పోనీ డబ్బులు ఏమైనా అవసరానికి వాడుతుందా అంటే అది కూడా కాదు. ఇలా ఉంటే మా కాపురం కూలిపోవడం ఖాయం. లతకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి. కానీ మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, తను లేకుండా నేను బ్రతకలేను అని చాలా ఆలోచించేవాడు. అలా ఒకరోజు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. శేఖర్ మరుసటి రోజు తన మనసులో బాధ అంతా తన ఫ్రెండ్ కార్తిక్ తో చెప్పుకున్నాడు. కార్తిక్, నాకు లత అంటే చాలా ఇష్టం రా, తను లేకుండా నేను ఉండలేను. కానీ లతకి మాత్రం ఏం అర్థం కావట్లేదురా. నేనెంత తనకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా తను మాత్రం అంతే మొండిగా ప్రవర్తిస్తుంది. నేనేం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదురా. రే శేఖర్, నువ్వేమి కంగారు పడకురా. లత గొప్పింటి అమ్మాయి కదా, అందుకే ఇవన్నీ తనకు అర్థం కావడం లేదు. మెల్లగా అన్ని అర్థం చేసుకుంటుందిలే. నీ కాపురానికి ఏమి కాదులేరా, ఎందుకు అంత కంగారు?
అని శేఖర్ కి ధైర్యం చెబుతాడు కార్తిక్. మరికొంతకాలం అలాగే సాగుతుంది. తర్వాత ఒకరోజు ఆఫీస్ మేనేజర్ శేఖర్ ని పిలిచి ఇలా అంటాడు. మిస్టర్ శేఖర్, మీరు చాలా మంచి వర్కర్. కంపెనీకి మీ పని చాలా బాగా నచ్చింది. అందుకే మీకు 2 నెలల జీతం బోనస్ గా ఇస్తున్నాం. ఈ 100,000 రూపాయలు తీసుకోండి. అలాగే కంపెనీ తరపున మీకు 2 రోజుల హాలిడే కూడా ఇచ్చాం. బాగా ఎంజాయ్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. అలా చెప్పి 100,000 రూపాయలు శేఖర్ చేతికి ఇస్తాడు మేనేజర్. డబ్బు తీసుకుని బయటికి వస్తాడు శేఖర్. తన క్యాబిన్ కి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు శేఖర్ కి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్ కార్తిక్ ని పిలిచి ఇలా అంటాడు. కార్తిక్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఇవాళ కంపెనీ నుండి నాకు 100,000 రూపాయలు బోనస్ దొరికాయి. ఆ డబ్బుతో నేను ఒక నాటకం ఆడాలనుకుంటున్నాను. ఈ డబ్బు నా దగ్గర ఉన్నట్టు లతకి కూడా తెలీదు. అందుకని నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని ఫ్రెండ్ కి తన ఆలోచన గురించి చెబుతాడు శేఖర్. కార్తిక్ కూడా తను చెప్పినట్టే చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత శేఖర్ డబ్బులు తీసుకుని వెళ్లి లతకి ఇస్తాడు. అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. మిస్టర్ శేఖర్, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్ కి రావాలి. మీరు 100,000 రూపాయలు లంచం తీసుకున్నట్టు మాకు సమాచారం అందింది. అందుచేత మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటండి ఇదంతా? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? మీరు 100,000 రూపాయలు లంచం తీసుకోవడం ఏంటండి? మీరు జైలుకి వెళ్తే నా పరిస్థితి ఏంటి? నేను ఒంటరిగా ఎలా బ్రతకగలను? లత, నువ్వెప్పుడూ అంటూ ఉంటావు కదా నేను నీ అవసరాలు తీర్చలేకపోతున్నాను అని. అందుకే ఎలాగైనా నీ కోరికలు తీరుద్దామని లంచం తీసుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్, ఒక్కసారికే పట్టుబడ్డాను లత. నన్ను క్షమించు. ఎలా అయినా నిన్ను సంతోషపరచాలనుకున్నాను, కానీ నా వల్ల అది కూడా కాలేదు. ఏమండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మిమ్మల్ని ఇంత బాధ పెట్టి నేను నా కోరికలను తీర్చుకోవాలని ఏనాడు అనుకోలేదు. ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే ఈ డబ్బులు మీరే తీసుకువెళ్ళిపోండి. కావాలంటే ఎంత ఫైన్ కట్టమన్నా నేను కడతాను. కానీ మా ఆయన్ని మాత్రం వదిలేయండి. ఆయన అలాంటి మనిషి కాదు. ఆయన లేకుండా నేనుండలేను అని అంటూ పోలీసుల కాళ్ల వేళ్ల పడుతూ ఉంటుంది లత. ఇదంతా బయట నిలబడి చూస్తున్న కార్తిక్ లోపలికొచ్చి ఇలా అంటాడు. ఆగమ్మా, ఎవరి డబ్బులు ఎవరికిచ్చేస్తావు? ఇది మీ ఆయన కష్టానికి ఫలితంగా ఇచ్చిన డబ్బు. నీకు బుద్ధి రావాలని ఇదంతా శేఖర్ ఆడిన నాటకం. ఈ పోలీసులు కూడా నా ఫ్రెండ్సేనమ్మా, నిజమైన పోలీసులు కాదు. ఈ నాటకం వల్ల నీలో మార్పు రావాలి అనుకున్నాడు, వచ్చింది. అదే చాలమ్మా, ఇంకేమీ వద్దు. అవునా, ఇది నాటకమా? ఏమండి నాటకం ఆడి మీరు నా కళ్ళు తెరిపించారు. ఒకవేళ ఇదే నిజమైతే, అమ్మో నా పరిస్థితి ఏంటండి? నా మొండితనంతో మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, నన్ను క్షమించండి. లత, ఇదంతా నేను నా స్వార్థం కోసమే చేశాను. మనం ఇలాగే గొడవలు పడుతూ ఉంటే ఏదో ఒకరోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని భయం వేసింది. అప్పుడు నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఇదంతా చేశాను లత, ఎందుకంటే నువ్వు నాకు కావాలి లత అని అంటాడు శేఖర్. భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న లత ఇంకెప్పుడు డబ్బులు దుబారా ఖర్చులకు వాడకుండా అవసరానికి మాత్రమే వాడి చాలా డబ్బుని ఆదా చేసేది. అలా వాళ్ల జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగింది.